మహిళల దినోత్సవం నాడు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు ఈడు షాక్ ఇచ్చింది. ఆమె జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమంలో రోజే హాజరు కావాలని నోటీసులో జారీ చేసింది. తామంత కవిత బినాయమిలే అని అరుణ్ రామచంద్ర పిల్ల ఈడి రిమాండ్ రిపోర్ట్లో తెలుపడంతో కలకలం మొదలైంది. ఇక సౌత్ గ్రూప్ తరపున పిల్లై భాగస్వాములకు 32.5% ఉండగా అందుకు సంబంధించిన 3.40 కోట్ల రూపాయల పెట్టుబడిలో కవిత కోటి రూపాయలు సమకూర్చిందనేది సమాచారం. ఇక ఇందులో 100 కోట్ల రూపాయలు విజయ్ నాయర్ కి అడ్వాన్స్ ఇచ్చారని ఈడి గుర్తించింది. మొత్తం 3500 కోట్ల రూపాయల బిజినెస్ లో 12% అంటే 420 కోట్ల రూపాయలు అక్రమ మర్జన ఉంటుందని లెక్కలు వేసుకొని ఇందులో నుంచి 6% అంటే 210 కోట్ల రూపాయలు ఆ పార్టీకి అందించాలని కుట్ర చేసినట్లు ఈడి అభియోగాలు మోపింది. ఇక ఈ వ్యవహారంలో మొత్తం 296 కోట్ల రూపాయలు ముందస్తుగా అక్రమంగా క్యాష్ చేతులు మారినట్లుగా ఈడి సమాచారం రాబట్టింది. ఇండో స్పిరిట్ కంపెనీలో షేర్ హోల్డర్ గా ఉంటూ సౌత్ గ్రూప్ సభ్యులకు మధ్య వారిదిగా పనిచేశారు అరుణ్ పిల్లై. ఇక ఢిల్లీలోని గౌరీ అపార్ట్మెంట్స్లో 2021 మేలో మీటింగ్స్ కి అభిషేక్ బొచ్చిబాబు పిల్లై రాగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున విజయ్ నాయర్ హాజరయ్యారు. జూన్లో ఈ ముగ్గురు సమీర్ మహేంద్ర శరత్ చంద్రారెడ్డి మీటింగ్ పెట్టించారు. స్పెషల్ ఛార్జ్ షీట్ ఫైట్లలో 2021 సెప్టెంబర్లో తాజ్ మహల్ సింగ్ హోటల్లో మీటింగ్ జరిగింది. ఇక బినయ్ బాబు మాగుంట శ్రీనివాస్ రెడ్డితో పాటు కలిసి స్కామ్ గురించి చర్చించుకున్నారు. హైదరాబాద్ లో ఐటీసీ కోహినూర్ లో మరిన్ని మీటింగ్లు జరిగాయని ఈడీ చెబుతుంది. ఇక లిక్కర్ స్కామ్ లో ఈడీ సిబిఐ దర్యాప్తు వివరాలు చూద్దాం. మార్చి 8న కవితకు ఈడీ నోటీసు, 10వ తేదీన హాజరు కావాలని ఆదేశం. మార్చి 7న అరుణ్ రామచంద్ర పిల్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇక 7 రోజుల కస్టడీ రిమాండ్ రిపోర్ట్ లో కవిత బినామినేని 26 ఫిబ్రవరి 8 గంటల పాటు మణి సిసోడియాను విచారించింది. ఫిబ్రవరి 22న సమీర్ మహేంద్ర, విజయ్ నాయర్, దినేష్ అరోరా, అమిత్ అరోరా, అరుణ్ రామచంద్ర పిల్లై ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇక ఫిబ్రవరి 18న సిసోడియాకు సిబిఐ నోటీసులు, ఫిబ్రవరి 8న కవిత మాజీ ఎడిటర్ గోరెంట్ల బొచ్చిబాబు అరెస్టు చేసిన సిబిఐ 4 రోజులు 118 ప్రాంతాల సోదాలు నిర్వహించిన డేటాను అనలైజ్ చేసుకున్నాక ఈ వ్యవహారం జరిగింది. ఇక జనవరి 6న ఈడీ 2వ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో కేజ్రీవాల్ సమీర్ మహేందర్ తో మాట్లాడినట్లు ఆధారాలతో సహా ప్రవర్తించింది. కింద నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు ధ్వంసం చేసిన వాటిపై కవిత రిప్లై ఇవ్వలేదు. డిసెంబర్ 6న కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఇక నవంబర్ 29న అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసింది. ఈ రోజే కవిత పేరును రిమాండ్ రిపోర్టులో 25 సార్లు ప్రస్తావించారు. పది సెల్ ఫోన్లను వాడారని ధ్వంసం చేశారని కోర్టుకు నిషేధించారు. నవంబర్ 26న ఈడీ మొదటి ఛార్జ్షీట్ దాఖలు, నవంబర్ 25న సిబిఐ తొలి ఛార్జ్షీట్ 10,000 పేజీలతో, నవంబర్ 16న దినేష్ అరోరా అప్రూవర్ గా మారడానికి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతించింది.
నవంబర్ 14న ఆప్నేత విజయ్ నాయర్ అభిషేక్ బోయినపల్లిని సిబిఐ కేసులో బెయిల్ రాగానే ఈడి అరెస్ట్ చూపించింది. నవంబర్ 10వ అరవిందో ఫార్మా అధినేత శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ చేసిన ఈడి అక్టోబర్ 15న ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాని ప్రశ్నించిన సిబిఐ అక్టోబర్ 12న సిబిఐ ఎంబీ మోత గౌతమ్ అరెస్ట్ చేసింది. ఇక అక్టోబర్ 10న బోయినపల్లి అభిషేక్ రావును సిబిఐ అరెస్ట్ చేసింది. అక్టోబర్ 7-8 తేదీలో హైదరాబాద్ మీడియా సంస్థలలో సోదాలు సెప్టెంబర్ 21న శరత్ చంద్రారెడ్డిని విచారించిన ఈడి సెప్టెంబర్ 17-18 తేదీలో కవిత ఎడిటర్ గోరెంట్ల బుచ్చిబాబు ఆఫీసులో సోదాలు నిర్వహించారు. సెప్టెంబర్ 5-6-7 తేదీల్లో హైదరాబాద్లోని 6 ప్రాంతాలు ఈడీ సోదాలు ఆగస్టు 17న సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక 15 మంది పేర్లు నిందితులుగా చేర్చారు. ఈడీ ఒక్కరోజు వ్యవధిలోనే కేసును టేక్ ఓవర్ చేసుకుంది. ఇక జూలై 22న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి లేఖ రాశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. ఇక జూలై 20న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు. ఇక నవంబర్ 8-2021న లెఫ్టినెంట్ గవర్నర్ లిక్కర్ పాలసీ విధానంపై మొదటిసారి ఆరోపణలు చేశారు. 2020 సెప్టెంబర్ నుంచి మే 2021 వరకు మద్యం పాలసీ కొత్త విధానం తయారు చేసేందుకు ఎక్సైజ్ కమిషనర్ రవి దావంతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశం పాలసీ విధానం తయారైంది. ఇక మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పాలసీ ద్వారా 9,000 కోట్ల రూపాయలు నష్టపోయారని సిబిఐ అభియోగం పాలసీ విధానాన్ని ముందే లీక్ చేసింది. టెండర్స్ లో పాల్గొన్నారని ఆరోపణ. ఏంటది